సాయి పవన్ మనం చూడొచ్చు, మాది ఇప్పటి వరకు అంటే చంద్రబాబు జగన్ అధికారంలోకి రాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా, సో అధికారం నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది ఒకటే మాట, మాది రైతు కుటుంబం, రైతుల కష్టాలను మేము తెలుసు మాకు, సో రైతుల కోసమే మా ప్రభుత్వం ఉంది అని చెప్పేసి మాటలు ఊదరు కొడుతూ వచ్చారు. సో అది మాటలే చేతల్లో లేదు అని చెప్పేసి అయితే స్పష్టమవుతుంది. సో ఏ సీజన్లో రావాల్సిన నష్టపరిహారం ఆ సీజన్లోనే నష్టపరిహారం చెల్లించాలి. సో బట్ ఎక్కడా కూడా నష్టపరిహారం అనేది ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదు. సో ఇప్పుడు కాదు, మళ్ళీ మే నెలలో చెల్లించాల్సింది, ఇప్పుడు జూన్లో చెల్లిస్తాము, అప్పటి వరకు ఆగాల్సిందే అని చెప్పేసి రైతులకు చెప్పడం జరుగుతుంది. సో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సో ఈ నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందకపోవడంతో వారు చాలా బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. నిజమే చూస్తే సాగు కష్టాలతో సతమతం అవుతున్న అన్నదాతలతో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ఆట తెరతీసింది. ఇక వందల కోట్ల పంటల బీమా పరిహారాన్ని ఈ ఏడాది మేలోనే ఇవ్వాల్సి ఉన్నా జూన్ వరకు ఎందుకు ఎదురు చూడాల్సిందేనంటూ ఓట్ల కోసం వారిని ఉరిస్తోంది. అదే సమయంలో 2022-23 రబీ సీజన్ కు సంబంధించిన ఇవ్వాల్సిన సుమారు 450 కోట్ల వడ్డీ రాయితీని పూర్తిగా అటకెక్కించింది. దీంతో ఇప్పటికే నిండా మునిగిన రైతన్నలు సర్కారు నుంచి సాయం అందకపోవడంతో మరింతగా కుంగిపోతున్నారు. ఏ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసేలోపు పంట నష్టపరిహారం ఇస్తామంటూ సీఎం జగన్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అంతేకాదు తమది రైతు ప్రభుత్వం అని, రైతుల కష్టాలకు తమ మనసు కరిగిపోతుంది అని కూడా ఊదరగొట్టారు. కానీ మాటలు చెప్పినంత తేలిగ్గా చేతల్లో ఏమాత్రం చేయలేకపోతున్నారు అనే విమర్శలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి. గత ఖరీఫ్ లో తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన కరువు మండలాల రైతులకు రబీ సీజన్ ముగిశాకే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారు. అంటే ఏ సీజన్ లో ఇస్తాము అన్న పరిహారం ఆ సీజన్ లో ఇవ్వలేదు. ఇక గత డిసెంబర్లో వచ్చిన మిచౌంగ్ తుఫానుకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులు కూడా ఇన్పుట్ సబ్సిడీని 4 మాసాల తర్వాత తీరికగా ఇప్పుడు విడుదల చేశారు. అది కూడా 33% లోపు పంట నష్టపోయిన రైతులకు పైసా సాయం విడుదలించకపోవడం గమనార్హం. అదే సమయంలో 2022-23 రబీ సీజన్లో 100,000 లోపు రుణాలు తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్లించి ఏడాదైన 2023-24 రబీ సీజన్ కూడా ముగిసినా ఇంతవరకు వడ్డీ రియంబర్స్మెంట్ చేయలేదు. అలాగే 2022-23 రబీ సీజన్ కు సంబంధించిన పంటల బీమా పరిహారం గత అక్టోబర్లోనే ఇస్తామని చెప్పి 2023-24 రబీ సీజన్ ముగిసినా ఇంతవరకు రైతులకు చెల్లించలేదు. పైగా ఈ పరిహారాన్ని మేలో అయినా ఇవ్వాల్సి ఉండగా ఎన్నికలు ముగిశాక వచ్చే జూన్లో ఇస్తామని సీఎం జగన్ ప్రకటించడం గమనార్హం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టి వెళ్లింది అని విమర్శించిన సీఎం జగన్ ఇప్పుడు పంటల బీమా సొమ్మును ఎన్నికల తర్వాత ఇస్తామనడంపై వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం కూడా బకాయిలు పెట్టి వెళ్లిపోయినట్లే కదా అని నిలదీస్తున్నారు. ఇక సీఎం ప్రకటనతో 2022-23 రబీతో పాటు 2023 ఖరీఫ్ రబీ పంటల బీమా సొమ్ము రైతులకు అందాలంటే మరో 4 నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి సమాచారం ఏంటి? పవన్, పంటల బీమా పరిహారం ఎగ్గొట్టే ఎత్తుగడను జగన్ సర్కార్ వేస్తుందని మనకు కనిపిస్తోంది. జూన్ లో ఇస్తామంటూ కూడా ఓట్ల కోసం గాలం వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 1800 కోట్ల రూపాయలు పంటల బీమా చెల్లించాల్సి ఉండగా దానికి సంబంధించి వైసీపీ దానికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా, పంటల బీమా పరిహారం ఎసరు పెట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఏడాదైనా 2022-23 వడ్డీ రాయితీకి సంబంధించి 450 కోట్లు ఇప్పటికి కూడా ఇవ్వకుండా జగన్ సర్కారు వేధింపులు, రైతులకు వేధింపులు గురి చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు కష్టాలతో ఇప్పటికే అన్నదాత సతమతం అవుతున్నాడు. ప్రభుత్వం ఈ సమయంలో ఎన్నికల ఆటకు తెరదీయడం ఏంటి అని చెప్పి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పంటల బీమా పరిహారాన్ని ఈ ఏడాది మేలోనే ఇవ్వాల్సి ఉన్న జూన్ వరకు ఎదురు చూడాలని చెప్పడం పైన వారు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో నాటి మాటలు, గతంలో జగన్ సర్కార్ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తుందని చూస్తే కనుక
చంద్రబాబు ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టి వెళ్ళిందని జగన్ పదే పదే విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పంటల బీమా సొమ్ము ఎన్నికల తర్వాత ఇస్తామంటే అది కూడా బకాయి కిందకే వస్తుంది కదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగ నిపుణులు కూడా ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2022-23 రబీతో పాటు 2023 ఖరీఫ్ రబీ ఈ పంటల బీమా సొమ్మును రైతులకు అందాలంటే మరో 4 నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగే సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా సొమ్ము సమయానికి ఇవ్వకపోవడం పైన ఇస్తారా ఎగ్గొడతారా అనే అనుమానాలు కూడా రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపైన గతంలో ఆంధ్రజ్యోతి ఇచ్చిన కథనం, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి కథనాల మేరకు 2021-22 రబీ, 2022 ఖరీఫ్కు సంబంధించి సున్నా వడ్డీ రాయితీని, రైతు భరోసా 3వ కిస్తీని కూడా ప్రభుత్వం ఎట్టకేలకు రైతులకు చెల్లించింది. అయితే ఈ 2023 కరువు తుఫాన్ నష్టాలపైన ఇన్పుట్ సబ్సిడీ విడుదల ఊరించి ఎప్పటికో విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని నిన్న ముఖ్యమంత్రి ఏదైతే సమావేశం నిర్వహించారో క్యాంప్ ఆఫీసులో, దానిలో వ్యాఖ్యానించడం కూడా పట్ల కూడా విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తడిసిన ధాన్యం తానే కొనుగోలు చేసినట్టు, అదేవిధంగా చంద్రబాబు ఒక్క రైతు కూడా రుణమాఫీ చేయలేదని వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే 100,000 రూపాయలు పైగా రుణమాఫీ చంద్రబాబు సర్కారులో రైతులందరికీ జరిగే పరిస్థితి అయితే ఉంది. ఏ సీజన్లో అయినా సరే తక్కువ వర్షాలు పడినా ఎక్కువ సంఖ్యలో కరువు మండలాలను ప్రకటించి కేంద్రం కొన్ని నివేదికలు పంపి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలాగా చంద్రబాబు ప్రభుత్వం చేసిందనే విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు సంబంధించి నిన్న ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఏ సీజన్ లో అయితే ఆ సీజన్ లో ఇస్తా అని చెప్తూ కూడా దాన్ని కూడా మాట మార్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే జగన్ సర్కార్ లో ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.